నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మీకు బిజినెస్ లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, దీనికోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారా? అయితే ఆ అవసరం లేదు, ఆ లోన్ మేమిప్పిస్తామంటున్నారు డిఎంఎస్ అసోసియేట్స్. అది ఎలాగో అడిగి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు డిఎంఎస్ అసోసియేట్స్ ప్రొపరేటర్ మధుబాబు. మధుబాబు గారు నమస్తే అండి. నమస్తే హరిత. అసలు ఈ డిఎంఎస్ అంటే ఏంటి? దొడ్డ మధుసూదన్ అండి నా పేరు. డిఎంఎస్ ట్రాన్స్ఫర్ దొడ్డ మధుసూదన్. దాని పేరు మీదనే మేము, నేను ఒక 10 ఇయర్స్ బ్యాంక్స్లో వర్క్ చేసుకున్నాను. దాని తర్వాత ఏ క్లయింట్కైనా ఏ లోన్ అయినా ఇప్పించాలి అనే ఇంటెన్షన్తో అన్ని లోన్స్ సర్వీస్ ఇచ్చే విధంగా మేము డిఎంఎస్ అసోసియేట్స్ అనేది 2016లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎలాంటి సర్వీసెస్ మీ దగ్గర ఉన్నాయి? ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్ లోన్స్ అండి, లైక్ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్, యూజ్డ్ కార్ లోన్స్ అండ్ న్యూ కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, ఇలా అన్ని రకాల లోన్ ప్రొడక్ట్స్కి మేము ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తామండి. అది లైక్ అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎనీ సిటీ, స్మాల్ సిటీ నేను చూసుకుంటే హైదరాబాద్ మెట్రో సిటీస్ వరకు కూడా మనం ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాము. అంటే ఏదైనా కమిషన్ ఏదైనా తీసుకుంటారా? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతాం లోన్స్ తీసుకోవడానికి. సో మీరు లోన్స్ ఇప్పిస్తామంటున్నారు, అంటే ఇప్పించడానికి ఏదైనా కమిషన్ ఉంటుందా, మీరు ఏమైనా చార్జ్ చేస్తారా అనేది చిన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. కానీ మనం కమిషన్ అనేది డిఎంఎస్ అసోసియేట్స్ ఎటువంటిది చార్జ్ చేయదండి, బికాజ్ వీఆర్ అఫీషియల్ పార్ట్నర్ ఫర్ ఆల్మోస్ట్ 20 to 25 బ్యాంక్స్కి మేము అఫీషియల్ పార్ట్నర్గా ఉన్నాం. నేను 10 ఇయర్స్ బ్యాంక్స్లో వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా బ్యాంక్స్ నుంచి మనం ఏజెన్సీ కోడ్ అనేది ఉంటుంది, ఆ ఏజెన్సీ కోడ్ తీసుకొని మనం బయటకు వచ్చి బ్యాంక్స్ త్రూనే మనకి వాట్ ఎవర్ ఇన్సెంటివ్స్ అనేది వస్తుంది. సో దాని త్రూ మనం ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోమండి. లోన్ తీసుకోవాలంటే మినిమం ఎలిజిబిలిటీ ఏ లోన్ అయినా ఏం కావాలి? అది లోన్ టు లోన్ డిఫరెన్స్ ఉంటుందండి, లైక్ అంటే లోన్ టు లోన్ ఉంటుంది అండ్ ప్రొఫైల్ బేస్ చేసుకోండి. క్లయింట్ ప్రొఫైల్ ఇన్ కేస్ శాలరీడ్ అనుకోండి, వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. అదే బిజినెస్ చేసే వాళ్ళకైతేనేమో ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్ ప్రూఫ్లు ఇవన్నీ అవసరం ఉంటుంది. శాలరీడ్ వాళ్ళకి వచ్చేసరికి పే స్లిప్స్ అండ్ శాలరీ క్రియేట్ అవుతున్న బ్యాంక్ స్టేట్మెంట్, ఆఫీస్ ఐడి కార్డు, పర్సనల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫోటో, ఈ విధంగా లోన్ టు లోన్ అండ్ క్లయింట్ టు ప్రొఫైల్ డిఫరెన్స్ ఉంటుందండి. ఈ 10 ఇయర్స్లో మీరు ఎన్ని వందల ఎలాంటి లోన్స్ ఇప్పించి ఉంటారు? సో మనం అంటే హోమ్ లోన్స్ సిచ్యువేషన్కి వచ్చేసరికి పర్ మంత్ మనం 10 to 15 crores వరకు ఆన్ అండ్ యావరేజ్గా డిస్బర్స్ చేస్తాము. అలా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఆన్ అండ్ యావరేజ్గా ఎవ్రీ మంత్ ఒక 50 crores మేము డిస్బర్స్ చేస్తామండి. ఏదైనా లోన్ కావాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా, ఎలాంటి వాళ్ళు కావచ్చు? ఇప్పుడు మీరు హోమ్ లోన్ అన్నారు, బిజినెస్ లోన్ అన్నారు, పర్సనల్ లోన్ అన్నారు, చాలా రకాల లోన్స్ ఉన్నాయి కదా. ఏ లోన్ అయినా తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని కలవాలంటే ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుని రావాల్సి ఉంటుందా? మనం ఇప్పుడు స్క్రోలింగ్లో ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుందండి. వితిన్ 2 మినిట్స్లో వాళ్ళకి లోన్ వస్తుందా రాదా, ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, ఎంత ప్రాసెసింగ్ ఫీ పడుతుంది అనేది మనం క్లారిటీ ఇచ్చేస్తాం. దాన్ని బట్టి నెక్స్ట్ డాక్యుమెంటేషన్, ఇన్ కేస్ పర్సనల్ లోన్ సినారియోకి వచ్చేసరికి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా డిజిటలైజేషన్ అయింది. సో పార్ట్ ఆఫ్ డిజిటలైజేషన్ వాళ్ళు మెయిల్కి కానీ వాట్సాప్ కానీ పంపిస్తే సరిపోతుంది. సో అలానే హోమ్ లోన్ కావాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఒకసారి ఫోన్లో డిస్కషన్ చేసి ఆ ప్రాపర్టీ ఎక్కడ అండ్ అది దానికి బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయా లేవా, ఉంటే ఒక తిరిగా లేకపోతే తిరిగా. క్లయింట్కి ఇన్కమ్ డాక్యుమెంట్స్ అంటే పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఐటీ రిటర్న్స్, బిజినెస్ ప్రూఫ్లు ఉన్నాయా లేవా, లేకపోతే ఒక తీరుగా ఉంటుంది, ఉంటే ఒక తీరుగా లేకపోతే. సో ఈ విధంగా ఫోన్లో ఓవర్ ది డిస్కషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. అది హోమ్ లోన్ సినారియోకి వచ్చేసరికి ఒరిజినల్ సేల్ డీడ్లు అండ్ ఈసీలు ఇలా ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి మా పర్సన్ క్లయింట్ ప్లేస్కి వెళ్ళి తీసుకోవడమా లేకపోతే అతను మా ఆఫీస్కి వాకిన్ అయ్యి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అనేది ఉంటుందండి. చాలామంది లోన్స్కి అప్లై చేసినా అది అప్రూవల్ అంత ఈజీగా కాదు. సో జనరల్గా వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, మీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చూశారు? మేజర్గా లోన్స్లో రిజెక్ట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఒకటి సిబిల్, రెండు ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే సిబిల్ ఇంతకుముందు ఎలా ఉండేదంటండి, ఎవ్రీ బ్యాంక్, ప్రతి బ్యాంకు కూడా క్లయింట్ నా దగ్గరకు వచ్చే క్లయింట్ సిబిల్ స్కోర్ అనేది 720 ఉంటేనే లోన్ ఇస్తా, 750 ఉంటేనే లోన్ ఇస్తా, ఈ విధంగా ఒక పారామీటర్ అనేది పెట్టుకునేది. బట్ బ్యాంక్స్ ఈ ప్రజెంట్ సిస్టమ్ అలా లేదండి. ఒకవేళ క్లయింట్ది సిబిల్ 800 సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ లేటెస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ చెక్ బౌన్సెస్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్ సిబిల్ ఎఫెక్ట్ అయ్యి తగ్గిపోదు. బట్ ఆ నెంబర్ మంచిగా ఉన్నప్పటికీ లేటెస్ట్ 4 మంత్స్ చెక్ బౌన్సెస్ అయినాయి కాబట్టి నేను ఇవ్వను అంటే స్ట్రైట్ అవే. అదే ఒక క్లయింట్కి 650 సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ లేటెస్ట్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ నుంచి ఇమీడియట్లీ ఇంక్రీజ్ అవ్వకపోయినా 1 ఇయర్ 1.5 ఇయర్ ట్రాక్ బాగుంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని లోన్లు వచ్చేస్తారు. సో
పర్టికులర్ స్కోర్ ఇంతే ఉండాలనేది ఒక్కప్పటి రూలు, బట్ స్కోర్ కాదు, లేటెస్ట్ రన్నింగ్ లోన్స్, రన్నింగ్ ట్రాక్ ఎలా ఉంది అనేది చూస్తాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు ఒక క్లయింట్ లోన్ ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఐటీ రిటర్న్స్లో చూపించిన ఏదైతే ప్రాఫిట్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని, శాలరీడ్ అయితే నెట్ శాలరీ బేస్ చేసుకొని. వాళ్ళ శాలరీలు జనరల్గా జరిగేది ఏంటంటే 60-75% ఆర్ 75 మ్యాక్స్, అంత పర్సంటేజ్ ఆఫ్ ది శాలరీ మాత్రమే ఈఎంఐస్కి పోవాలి. రిమైనింగ్ అతని ఫుడ్డు, లైఫ్ స్టైల్, అకామిడేషన్కి ఉంచాలి అనేది ఆర్బీఐ గైడ్ లైన్. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆల్రెడీ వాళ్ళకి 70-75% పోతుంటే తప్ప, అలా లేకున్నప్పుడు ఖచ్చితంగా లోన్స్ వస్తాయండి. ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటే కస్టమర్ బ్యాంకులను ఎలా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు జనరల్గా మీరు ఇందాక అన్నారు కదా, సో డిఎంఎస్ ఎందుకు అని ఎట్లా అన్నారు కదా, సో ఇక్కడ అదే అండి, క్లయింట్ టైంని మేము సేవ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మీరు 10 డేస్ 10 బ్యాంక్స్ చుట్టూ తిరిగి ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అని తెలుసుకునే బదులు జస్ట్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాకు కాల్ చేస్తే ఏ బ్యాంకులో వస్తుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత ప్రాసెసింగ్ ఫీ వస్తుంది, మేమే స్క్రూటినైజ్ చేస్తాం. సో కొన్ని డిఎస్ఏలు మీరు అన్నట్లు కమిషన్ తీసుకొని చేసే వాళ్ళు ఉండొచ్చు, లేరు అని నన్ను. దాంతోపాటు ఫైల్ రాగానే అరే క్లయింట్ ప్రొఫైల్ వచ్చింది కదా అని ఇమీడియట్లీ లాగిన్ చేసి. చాలా మందికి డౌట్ వస్తుంది, మీరు మీ దగ్గరికి వస్తే లోన్ ఇప్పిస్తామంటున్నారు, మీకు ఏమి ఇన్కమ్ లేని, దానివల్ల మీకు ఏం లాభం లేని, మీరు చేయరు కదా సార్. ఎగ్జాక్ట్లీ. సో మేము ఆల్రెడీ అఫీషియల్ పార్ట్నర్, బ్యాంక్స్కి అఫీషియల్ పార్ట్నర్, అఫీషియల్గా మేము బ్యాంకు నుంచి కోడ్ తీసుకున్నాం కాబట్టి మాకు బ్యాంకు నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అందువల్ల తీసుకోము. క్లయింట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మేము బ్యాంక్ అనేది మేమే, అతను 10 బ్యాంక్స్కి 10 డేస్ అలా తిరిగి ఇబ్బంది పడకుండా మేమే దాన్ని స్క్రూటినైజ్ అనేది ఈజీగా చేస్తాం. ఇంట్రెస్ట్ రేట్ కానీ, ప్రాసెసింగ్ ఫీ కానీ అన్నీ జస్ట్ వితిన్ ఇన్ కేస్ 2 మినిట్స్ అంటున్నాం, బట్ ప్రొఫైల్ ఈ హోమ్ లోన్ అనుకోండి, ఆ ఏరియా లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, ఆ ఏరియాకి ఇస్తామా లేదా, ఆ సర్వే నెంబర్కి వస్తుందా లేదా, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూసుకొని వితిన్ 1 డేలో అయితే మేము ఫైనల్గా వస్తుందా రాదా, వస్తే ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది లోను, అండ్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, ఎంత ప్రాసెసింగ్ ఫీ అనేది ముందు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఫైల్ తీసుకొని ఆ పర్టికులర్ బ్యాంకు సూటబుల్ అవుతుంది అనుకుంటే ఆ బ్యాంకులో డైరెక్ట్గా లాగిన్ చేస్తాం. తప్ప మేము డైరెక్ట్గా ఫైల్ రాగానే అన్ని బ్యాంకులలో లాగిన్ చేసి సిబిల్ డిస్టర్బ్ అయ్యేటట్టయితే చేయమండి. సో ఏదైనా లోన్ కావాలి అంటే ఎక్కడెక్కడో తిరిగి 10 మందిని అడగని అవసరం లేదు, 10 బ్యాంకుల చుట్టూ తిరగని అవసరం లేదు. మీ డిఎంఎస్ అసోసియేట్స్కి వస్తే వితిన్ 1-2 అవర్స్లో మీరు ఒక క్లారిటీ ఇస్తారు వాళ్ళకు లోన్ వస్తుందా రాదా, ఎలాంటి కమిషన్ తీసుకోకుండా, అంతేనా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మధు గారు. మీరు కనుక లోన్ తీసుకోవాలి అని అనుకుంటే, డిఎంఎస్ అసోసియేట్స్ను సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.